ఎంతసేపుంటావ్ లోపల? ఇప్పుడు టైం 8 అయిన తెలుసా? ఆఫీస్ కెళ్ళి మేనేజర్ తో తిట్లు తినాలందా? అబ్బా ఇప్పుడు ఆ గబ్బిలాలు పట్టుకునేవని ఎందుకే గుర్తు చేస్తావు? కడుపులో నొప్పిగా ఉంది, ఈ రోజు ఆఫీస్ కెళ్ళను. ఓహో కడుపున పెందుకు రాదు, ఇవాళ టీవీలో వన్ డే క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, అదేం కుదరదు, ఇవాళ ఆఫీస్ కెళ్ళాల్సిందే. ఏం క్రికెట్? కడుపులో వికెట్లు పడుతుంటే ఒట్టు, నిజంగానే నొప్పిగా ఉంది. ఇంకో కంగులం కూడా కదలలేను బాబు. ఎక్కడి నుంచి? టీవీ ముందు నుంచా? అదేం కుదరదు. రాత్రి వరకు ఉండడం అంటే కొంచెం కష్టం. ఇంట్లో బాగోపోతే ఆఫీసుకి సెలవు పెట్టచ్చు కదా. సెలవు పెట్టే చద్దాం అనుకున్నాను సార్, కానీ మావిడే బలవంతంగా ఆఫీస్కి వెళ్ళమని గట్టేసింది. ఓహో అయితే ఇంట్లో కూడా నువ్వు పెద్ద బోర్ క్యారెక్టర్ అన్నమాట. ఇంతకీ ఒంట్లో బాగాలేదంటే ఏం ప్రాబ్లమో? కడుపులో నొప్పి బాగా. నమ్మమంటావా? నమ్మను. అయినా నీకు వచ్చింది కడుపు నొప్పి కదా, మరి చేత్తో రాయడానికి ఏమైంది? మర్యాదగా ఫైల్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళు. అబ్బా చూసావా గీత, కడుపులో నొప్పంటే సొంత పిల్లవే నమ్మలేదు, ఈడే నమ్ముతాడు. వస్తాడు నారాజు ఈరోజు. వస్తాడు నారాజు అని పాడాను, వచ్చేసాడు. అటెటో చూస్తావంటే కిందకు చూడు. అబ్బా ఏంటి బాబు, చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటున్నావా? పొద్దున్నే చెప్పాను అమ్మా ఆఫీస్కి వెళ్ళానని. నాన్న అయినా బలవంతంగా పంపించావు మా అమ్మ, నువ్వు క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఆఫీస్ ఎగ్గొడుతున్నావేమో అనుకున్నానమ్మో, నిజంగా కడుపులో నొప్ప. సారీ అమ్మో, నువ్వు జోక్ చేస్తున్నావేమో అనుకున్నాను. ఉండు, కడుపు నొప్పి వస్తే ఏం చేయాలో పొద్దున్నే చదివాను చిలిపి చిట్కాల శీర్షికలో. వద్దు, నువ్వు మాట్లాడకుండా కూర్చో. కడుపులో నొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఎలా అనుకుంటాను, చిలిపి చిట్కాలు చాలా సింపుల్ గా ఉంటాయి. మొదటి చిట్కా, కడుపులో నొప్పి వచ్చిన పేషెంట్ కి భోజనం పెట్టకూడదు. 10 రోజుల పాటు భోజనం మానేసి నిమ్మకాయ నీళ్లు మాత్రమే ఇవ్వాలి. అప్పటికి ఎండిపోయిన నిమ్మకాయ తొక్కలా తయారవుతాను. కంగారు పడతావెందుకు? ఇంకా 2 చిట్కాలున్నాయి. రెండో చిట్కా, ఉష్ణ ఉష్ణేన శీతలం అన్నట్టుగా నొప్పి నొప్పేన ఆనందం. కడుపులో నొప్పి వచ్చిన పేషెంట్ ని వెల్లికితలా పడుకోపెట్టి 10 నిమిషాల పాటు పొట్ట మీద పిడిగుద్దులు గుద్దాలి, అంతే పోతుంది. ఏంటి ప్రాణమా? అబ్బా ప్రాణం కాదు నొప్పి. అయితే కొంప తీసిన పొట్ట మీద కానీ గుద్దేస్తావా? అంత బలం నాకెక్కడిది. అంటే బలం ఉంటే గుద్దేస్తావు అన్నమాట. నువ్వు కాస్త ఆగుతావా? ఇక మూడోది ఆఖరిది అయిన చిట్కా, 10 గ్రాముల మిరియాలు, 20 లవంగాలు, 2 స్పూన్ల ధనియాలు, కాస్త చెక్క, 1 జాజికాయ, సగం గరక్కాయ, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ బిందె నీళ్ళలో వేసి ఆ బిందె నీళ్ళని గ్లాసు నీళ్ళయ్యేంత వరకు మరక్కాసి ఆ కషాయాన్ని పేషెంట్ కి తాగిస్తే వెంటనే పోతుంది. ఏంటి పోయేది? గొంత కాదు కడుపు నొప్పే. ఇది చాలా ఈజీ చిట్కా కదూ, వెంటనే కాస్త తీసుకొస్తాను. వద్దే, ఆ మసాలా కషాయం తాగితే నేను బతికి పట్టగట్టగలుగుతానా? హలో నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. నా కడుపు నొప్పి అయినా తాక్క కడుపుల నొప్పితో బాధపడతావా? చిలిపి చిట్కాల్లో చాలా మంచి చిట్కాలు రాస్తారు తెలుసా?
పిచ్చి జోక్ లేకు ఇది కరగబెట్టిన తారు కాదు బుక్కులో రాసిన కషాయం తాగు కళ్ళు మూసుకుని నోరు తెరిచి గటగటా తాగాలి తీసుకో నువ్వు తాగకపోతే నేను ఊరుకోను కావాలంటే ముక్కు కూడా మూసుకుంటాను తాగమ్ము ప్లీజ్ తప్పదా తప్పదు చాలా బాగుంది వెంట వెంటనే ఇంకా తాగాలనిపిస్తుంది గుడ్డు గుడ్డు తీసుకురా అంత కోపం ఎందుకో పెద్ద నీ కడుపులో నుంచి తగ్గాలనేగా నా తాపత్రయం ఇప్పుడు నువ్వు కషాయం తాగావు కదా నీ కడుపు పూర్తిగా తగ్గిపోతుంది రిలాక్స్డ్ గా సోఫాలో కూర్చోలే ఏమైంది ఏమైంది ఉన్న మంచి నీళ్ళు తెస్తా అమృతం లక్ష్మణ అమృతం అమృతం ఇలా పొల్లు దండాలు పెట్టడం గుళ్ళలో పెడతారు కానీ ఇళ్లలో కాదు అయ్యో ఇవి పొల్లు దండాలు కావాలి విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు నేల మీద పొర్లు ఎంత కడుపు నొప్పితో బాధపడేవాళ్ళు నేను ఎక్కడా చూడలేదే ఇప్పుడు చూస్తున్నారు కదండి తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురండి ఏం వర్రీ కాకమ్మా నేను ఇప్పుడే తీసుకొస్తా వెళ్ళండి అమ్మో మంచినీళ్ళు తాగు తగ్గిపోతుందిలే అమ్మా డాక్టర్ వచ్చేస్తూ ఉంటారు పేషెంట్ ఎవరు ఈయనండి పడుకోండి ఇటు 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 ఆయన మంచం మీద పడుకుని అలా బాధతో మునుగుతూ ఉంటే పేషెంట్ ఎవరు అంటాడేంటి డాక్టర్ మంచోడనా మంచోడా అంటావేంటమ్మా ఒకసారి నేను రైతు బజార్కి వెళ్తే నాకు లిఫ్ట్ ఇచ్చాడు మరొకసారి సుబ్బారావు పార్టీకి వెళ్తే నేను అడగకుండానే నాకు సిగరెట్లు ఇచ్చాడు అంతకంటే మంచితనం ఏం కావాలి కడుపు నొప్పి ఎప్పటి నుంచి మరీ అంత గట్టిగా నొక్కితే బాధపడతాడండి చాలేవయ్యా ఎక్కడంత నొక్కాలో నాకు తెలుసు నొప్పి ఎప్పటి నుంచో ఉందండి కానీ ఈరోజు చాలా ఎక్కువైంది అదేంటి ఎప్పటి నుంచో ఉంటే నాకు చెప్పలేదే ఏదో కొద్దిగా నేను ఇంతకాలం చెప్పలేదే కానీ ఈ రోజు ఎక్కువైపోయింది మీరు సైలెంట్ గా ఉండాలమ్మా రాత్రి ఏం తిన్నారు అబద్ధం చెప్తావేంటి నిన్న రాత్రి సాంబార్ బాగుంది కూర బాగుంది పచ్చడి బాగుంది అని లొట్లేసుకుంటూ ఫుల్ గా తిన్నావుగా అంటే ప్రమాదకరమైంది ఏమీ తెలియదు కదా అని అలా అన్నానే ప్రమాదకరమైంది అవునా కాదా నిర్ణయించాల్సింది నేను ఇంతకీ బయట తిన్న ఏమైనా తిన్నావా లేదండి ఇంట్లో వండిన వంటలే బయట పెరట్లోకి వెళ్తున్నాం దానివల్ల ప్రమాదం లేదు కదా ఓ జోకా మీరు ఒకసారి బయటికి రండమ్మా డాక్టర్ గారు ఏదైనా సీరియస్ డబ్బా అండి అబ్బే ఏం లేదే ఎందుకలా అడిగారు ఒకసారి ఇలా రండమ్మా అన్నారు కదండి అయితే చాలా సినిమాల్లో పేషెంట్ పరిస్థితి బాగాలేకపోతే డాక్టర్లు మీలాగే ఒకసారి ఇలా వస్తారా అని అంటారు కదండి అందుకే మీరు ఒకసారి బయటికి రండి అనగానే మా గుండెల్లో రాయి పడ్డట్టు అయిందండి ఏం లేదండి ఫీజు కోసం బయటికి రమ్మన్నాను ఫీజా రోజుకి మూడు పూట్ల వేయండి రెండు సార్లు మజ్జిగనం పెట్టండి తగ్గకపోతే మళ్ళీ నా దగ్గరికి రమ్మనండి ఇప్పటికి నలుగురు డాక్టర్లు అయ్యారు 40 రకాల మందులైని అయినా ఈ అదవ కడుపులో నొప్పి తగ్గలేదు ఇప్పుడు కొత్తగా నువ్వేమో హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నావు టోటల్ గా నా బాడీ మొబైల్ మెడికల్ షాప్ అయిపోయింది అబ్బా నువ్వుండు అసలు నీకు తెలుసా మన వెనకింట్లో మంగళగౌరి గారు లేరు ఆవిడకి 30 సంవత్సరాలుగా కడుపు నొప్పి ఉంటే ఈ డాక్టర్ గారు ఒకే ఒక గుళికతో నొప్పి తగ్గించారు ఏ ఆటో ఆపు ఇదే ఇల్లు ఆపు ఇక్కడ ఆపే చాలా మంది డాక్టర్లకు చూపించామండి ఎన్నో మందులు వాడాం కానీ ఇప్పటి వరకు ఏ ఫలితం కనిపించలేదు అదండి విషయం ఏం పర్వాలేదు మీరేం వరీ కాకండి పసలపూడి సత్యానందం తెలుసా మీకు పసలపూడ అవునండి భీమడోలు పక్కన తొర్రిపాలెం లేదు తొర్రే అదేనండి తొర్రిపాలెం చిలకలపూడికి వెళ్లే దారిలో ఓ పెట్రోల్ బంక్ ఉంది కదా అక్కడ నుంచి అర కిలోమీటర్ దూరం ఆ ఊరి మునుసబే ఈ సత్యానందం ఓసారి అతను ఇలాగే కడుపు నొప్పితో బాధపడుతూ భీమడోలు నుంచి బొంబాయి వరకు వెళ్ళాడు బొంబాయి నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాకెదురయ్యాడు లక్సు భూమిక 30 పొటెన్సీలో ఒకే ఒక్క డోస్ ఇచ్చాను అంతే మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఒట్టు అంతెందుకు పిఠాపురం పక్కన ఆకుల మల్లారం లేదు ఆ పక్కనే జల్లూరు ఉంది కదా
డాక్టర్ గారు మీరు ముందు ఆయన చూడండి ప్లీజ్ వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా అసలు నా తీరి ఏంటంటే ముందుగా పేషెంట్ కి మన మీద నమ్మకం కుదిర్చాం అనుకో ఆ తరువాత గుండె గుండె జబ్బైనా గుండితో నయం చేయొచ్చు ఇంతకీ మీ దేవుర అన్నారు హైదరాబాద్ అని ఆంధ్రప్రదేశ్ లేదు ఆంధ్రప్రదేశ్ దాని రాజధాని సరే సరే ఇవ్వండి ఉండు సరైన మందే ఇస్తాడు ఏం ముట్టుకోవద్దు సమయానికి గుళికలన్నీ అయిచచ్చాయి ఏమండి వన్ మినిట్ ఇప్పుడే స్టోర్కి వెళ్ళి వస్తా స్టోర్ ఒకటికి నీకు ఎన్నిసార్లు చెప్పానే టీలో కాఫీలో గుళికలు కలపొద్దని పేషెంట్లు వచ్చేస్తున్నారని ఆ సగ్గు బీమలా పగిలిట్టు త్వరగా ఆ తేనె కొంచెం పోయి సరిపోయింది చాలు అదిగో డాక్టర్ గారు వచ్చేసారు ఇదిగోండి అమృతరావు గారు సగ్గు తేనెయమని 200 పొటెన్సీ చాలా పవర్ఫుల్ మందు చేతిలో పోయింది ఇది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రోజుకొక గుళిక చెప్పున సంవత్సరం వాడండి ఏంటి సంవత్సరమా ఉండు ఇంతకీ మీ ఫీజు ఎంత చెప్పలేదు ఎంతమ్మా జస్ట్ 200 రూపీస్ 200 రూపీసా ఈ మాత్రం దానికే సగ్గు బియ్యం తేని ఊరికే వస్తాయా ఊరుకోవే అబ్బే ఏం లేదండి బియ్యం వగైరా అవి వీ రేట్లు బాగా పెరిగిపోయాయి కదండి కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మా ఆవిడ అలా మాట్లాడుతుంది మీరేం మరీ కాకండి ఇదిగో ఈ గుళికలు తీసుకోండి అబ్బా వస్తావండి నమస్తే ఆడికి నమస్కారం పెడతావేంటి ఏమన్నా ఫ్రీగా 200 దొబుతాను అమ్మా అబ్బా ఓరి దేవుడు ఇప్పటికి 41 మంది డాక్టర్లు అయ్యారు ఈ కొత్త డాక్టర్ ఏం చెబుతాడు డాక్టర్ చెప్పిన టెస్ట్ అన్ని చేయించుకున్నావా అన్ని చేయించుకున్నానే ఇదిగో ఈ మోషన్ టెస్ట్ ఒకటే బ్యాలెన్స్ ఉండిపోయింది మర్చిపోకుండా దాని ల్యాబ్ లో ఇచ్చి ఆఫీస్ కెళ్ళు అలాగే లేదే చిచి అవునా నేను చెప్తానులే ఒక్క నిమిషం ఉండు నమస్తే ఏంటి అర్జెంట్ పని ఉంది 1 అవర్ పర్మిషన్ ఇచ్చారంటే అలా వెళ్ళి ఇలా 5 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తా ఇప్పటికే 10 రోజులు హాస్పిటల్స్ అని కడుపు నొప్పి అని నవ్వులేసావు బోల్డ్ అంత వరకు పెండింగ్ లో పెట్టావు ముందా పని చూడు వెళ్ళు వెళ్ళు ఇదిగో 1 అవర్ అంటే 1 అవర్ వెంటనే ఇక్కడ ఉండాలి అర్థమైందా అయింది సార్ థ్యాంక్ యూ నేను చెప్తాను ఎక్స్క్యూజ్ మీ మోషన్ శాంపిల్ అరే ఏం సార్ వేళ కొడంగా ఉందా సారీ ఐఎమ్ వెరీ సారీ దాని గురించి కాదు రాత్రి ఏం తిన్నారు పులిహోర దద్దోజనం కుడువులు ఆహా ఇందులో ఏమున్నాయి మై గాడ్ ఎక్కడో పొరపాటు జరిగింది క్షమించండి ఎక్కడో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను 2 అగ్గిపెట్లు మారిపోయినాయి నువ్వు దూరంగా నిలబడి ముందు కొంచెం కాదు బాగా కన్ఫ్యూజ్ అయ్యావు
అయినా ఎక్కడైనా చెరువు గట్ల పక్కన వెళ్ళేవాళ్ళని చూశాను, రోడ్ల పక్క వెళ్ళేవాళ్ళని చూశాను, ఇలా అగ్గిపెట్ల వెళ్ళేవాడిని నిన్నే చూశానయ్యా. అసలు ఏం జరిగిందంటే, విపరీతమైన కడుపు నొప్పి, డాక్టర్ టెస్ట్ కి తీసుకురమ్మన్నాడు, తీసుకెళ్ళాను. ఏమీ చెప్పద్దు, ఇదిగో రేపు నుంచి నాకు ఏమి ఇవ్వద్దు. ఒకవేళ పొరపాటున అది నీ దగ్గర ఉన్నా సరే జేబులో దాచుకో అంతే. అగ్గిపెట్టవరా, అగ్గిపెట్టి అగ్గిపెట్టి అంటావు, అందులో నీ బంగారం ఏమైనా దాచుకున్నావా? జాగ్రత్త, మెల్లిగా మెల్లిగా. అయ్యో సారీ రా, సారీ. డాక్టర్ గారు రండి రండి. నమస్కారం. నమస్కారం. వీడు నా ఫ్రెండ్ అమృతం, కూర్చో. కడుపు నొప్పితో 3 వారాల నుంచి తెగ బాధపడిపోతున్నాడు. ఎంతో మంది డాక్టర్లకు చూపించామండి, యునాని, ఆయుర్వేదం, అలోపతి, హోమియోపతి, కరోడుపతి, క్షమించాలి, రకరకాల మందులు వాడాం, ఫలితం లేదు. పైగా ఎన్ని టెస్టులు చేసినా కూడా అసలు డయాగ్నోస్ చేయలేకపోతున్నారు. అవునండి, మా ఫ్రెండ్స్ ఒకరు ఆనందరావు గారని మంచి సర్జన్ ఉన్నారని మీ పేరు చెప్తే మీ దగ్గరకు వచ్చామండి. డాక్టర్, ఈ జనంకి కడుపు నొప్పి తగ్గుతుందంటారా? తదాస్తు దేవతలు ఉంటారు, అలాంటి మాటలు అనకూడదు. ఒకసారి పడుకోండి. ఇక్కడ కాదు, అక్కడ. మెల్లిగా మీరు కొంచెం హెల్ప్ పడుకో. ఇక్కడ ఇక్కడ దేంతో పుడుతున్నారు? ఏది ఊపిరి ఒకసారి గట్టిగా పీల్చు. ఇప్పుడు వదిలే. ఊపిరి వదిలేమంటున్నాడు? చచ్చిపోమని అర్థం? సారీ, నేను డబ్బు కట్టేసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నథింగ్ టు వరీ. అనవసరంగా కంగారు పడుతున్నారు. కాకపోతే నీ కడుపులో ఒక చిన్న కణిత ఉంది. కణిత? ఆపరేషన్ చేసి తీసేద్దాం. అరే కంగారు పడతారు ఎందుకు? చాలా చిన్నదే, ఈజీనే. రోజుకి 5-6 చేసేస్తుంటాను నేను. 5-6లో ఎన్ని సక్సెస్ అవుతాయి డాక్టర్? అన్ని అవుతాయి. ఒట్టు మీరు డౌట్ గా ఒట్టేస్తున్నారు. మాట్లాడుకు, కడుపు నొప్పి అన్నావుగా, మాట్లాడితే కణిత పెద్దదైపోతుంది. మీరు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, ఈసీజీ, కానీ ఇవన్నీ మేము ఆల్రెడీ చేయించుకుని రిపోర్ట్స్ మీ దగ్గరకు వచ్చాం కదా. ఏవో చెత్త ల్యాబ్స్ లో చేయించుకున్న రిపోర్ట్స్ నేను నమ్మను. మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్స్ నేను నమ్ముతాను. సో నా తృప్తి కోసం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. హలో, కాజల్, నా వైఫ్. చెప్పు చెప్పు చెప్పు. జ్యువెలరీ షాప్ లో ఉన్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ షాపు? తగాచంద్ అండ్ సన్స్. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. డైమండ్ నెక్లెస్ ఆర్డర్ చేసావా? నువ్వు అనుకున్న బడ్జెట్ కి 20,000 ఎక్కువ పడిందా? డబ్బు గురించి నువ్వే వరీ కాకు, ఆ ఏర్పాట్లన్నీ నేను ఇప్పుడు చేస్తున్నాను. ఓకే ఓకే, బాయ్. మీతో పాటు మీ ఆవిడ కూడా టెస్ట్లను చేయించుకుంటే మంచిది. ఎవరికి మంచిది? మీ నర్సింగ్ హోమ్. మీరు అర్జెంట్ కి వెళ్ళి టెస్ట్లను చేయించుకుని వచ్చేయండి. వెళ్ళండి. జగమే మాయ, బ్రతుకే మాయ, ఈ కడుపు మాయ. పుట్టినరోజు దగ్గర పెట్టుకుని ఏంటా పాటలు? లేకపోతే ఏమిటే, ఇప్పటికి 90 మంది డాక్టర్లు అయ్యారు, 100 కొలది మందులైని, 1000 కొలది డబ్బులైపోయి, 100 కొలది పరామర్శలు అయిపోయి, ఈ కడుపు నొప్పి మాత్రం అలాగే ఉంది. ఇంకెంతకాలం? నీకు తెలుసా, ఆంజనేయులు అన్నయ్య వాళ్ళ డాక్టర్ కజిన్ అమెరికా నుంచి వస్తున్నట్టు. ఇండియాలో ఉన్న డాక్టర్లు అంతా అయిపోయారు, ఇప్పుడు ఫారెన్ డాక్టర్లు క్యూ కట్టారనమాట. అవును, ఇవాళ టైలర్ కి బట్టలు ఇచ్చొద్దాం అనుకున్నాగా మర్చిపోయావా? లేలే అబ్బా. ఇదిగోనయ్యా, 4 రోజుల్లో అర్జెంట్ గా బట్టలు కావాలి, మెజర్మెంట్స్ తీసుకో. ఓకే మేడం. నిలు 30, లూజు 19, 21,
22 నడుము 34 ఏమయ్యా నా నడుము 30 34 అంటే ఏంటి ఆ సార్ ఇదిగో టేప్ చూడండి అరే నీ టేప్ ఏమన్నా తప్పేమన్నాయా నా నడుము 30 ఏ లేదు సార్ 34 మళ్ళీ అదే మాట మాట్లాడతావు 30 అంటుంటే నా నడుము సగం నాకు తెలుసా నీకు తెలుసా మీరు బట్టలు కుట్టించి ఎన్నాళ్ళైంది ఎన్నాళ్ళో ఒకటే ఉందయ్యా ఈ మధ్యనే ఆ मुफ्ई నువ్వు డాక్టర్కే డాక్టర్ అయ్యా ఆహా నా కడుపు నొప్పి యా ముందే ఇక్కడికి తీసుకురావాల్సింది